కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ పాలన లోపాలన్నీ శ్వేతపత్రాల ద్వారా బయటపెడుతోంది. అలాగే గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన వారి వ్యవహారాలన్నీ బయటకు తీసుకువస్తుంది. ఈ క్రమంలో మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదం మాజీ మంత్రి వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మెడకు చుట్టుకునేలా వ్యవహారాలు సాగుతున్నాయి. పుంగనూరు వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బాధితులమని పలువురు ఫిర్యాదులు చేయడం సంచలనంగా మారింది. ఏ 10 మందో ఫిర్యాదు చేస్తారనుకుంటే జాతరకు వచ్చినట్టు జనాలు వస్తున్నారని రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఆర్పి సిసోదియా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మదనపల్లిలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం అగ్ని ప్రమాదం జరిగింది. సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైళ్లకు కావాలని నిప్పంటించారని, ఇందులో పెద్దిరెడ్డి అనుచరుల హస్తం ఉందని టీడీపీ నాయకులు ఆరోపణలు చేశారు. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం అగ్ని ప్రమాదం ఘటనపై ఉన్నత స్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. డీజీపీ, సిఐడి చీఫ్, అగ్నిమాపక శాఖ చీఫ్, రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి సిసోదియా, ఫోరెన్సిక్ నిపుణులు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లా కలెక్టర్లు మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి ఇప్పటికే వివరాలు సేకరించారు. ఇదే సమయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన వర్గం, భూబాధితులు ఎవరైనా ఉంటే వచ్చి ఫిర్యాదులు చేయాలని, న్యాయం చేస్తామని రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి సిసోదియా పిలుపు ఇచ్చారు. ఈ విషయం తెలుసుకున్న వందలాది మంది బాధితులు సిసోదియాకు వినతి పత్రాలు సమర్పించి న్యాయం చేయాలని మనవి చేశారు. రిటైర్డ్ ఎస్ఐ చౌలేశ్వరయ్య పెద్దిరెడ్డి కుటుంబ సభ్యుల మీద ఫిర్యాదు చేయడం కలకలం రేపుతుంది. రిటైర్డ్ ఎస్ఐ ఏకంగా పెద్దిరెడ్డి ఫ్యామిలీ మీద ఫిర్యాదు చేయడంతో సిసోదియా కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 1.82 ఎకరాల భూమిని పెద్దిరెడ్డి చిన్నాన కుమారుడు వేణుగోపాలరెడ్డి కబ్జా చేశారని, తన సోదరుడు చెన్నకేశవులకు చెందిన 4.5 ఎకరాలు కూడా వీళ్లే కబ్జా చేశారని, పెద్దిరెడ్డి ఫ్యామిలీకి ఎదురు తిరిగితే చంపేస్తారనే భయంతో ఇంతకాలము తాము మౌనంగా ఉన్నామని రిటైర్డ్ ఎస్ఐ బోరణ విలపించడంతో రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి సిసోదియా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చంద్రబాబు పిలుపు మేరకు పెద్దిరెడ్డి, ఆయన అనుచరుడు బాధితులు పదుల సంఖ్యలో వస్తారని తాను అనుకున్నానని, అయితే వందల సంఖ్యలో ఇంతమంది బాధితులు జాతరకు వచ్చినట్టు రావడంతో తాను కూడా షాక్ అయ్యానని, పెద్దిరెడ్డి కుటుంబంతో పాటు ఆయన వర్గీయులు మదనపల్లె, పుంగనూరు, తంబళ్లపల్లె నియోజకవర్గాలు అనేక చోట్ల కబ్జాలు చేశారని ఫిర్యాదులు వచ్చాయని, ఇది వ్యవస్థను తక్కువదోవ పట్టించే అంశమని, ప్రభుత్వంతో చర్చించి బాధితులకు న్యాయం చేస్తామని రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి సిసోదియా అన్నారు. పెద్దిరెడ్డి బాధితులు ఇంకా చాలామంది ఉన్నారని, భయంతో చాలామంది బయటకు రావడం లేదని కొందరు అధికారులు అంటున్నారు. మొత్తం మీద చిత్తూరు జిల్లాలో ఇంకా చాలామంది పెద్దిరెడ్డి వర్గీయులు బాధితులు ఉన్నారని ఆరోపణలు ఉన్నాయి. పెద్దిరెడ్డి వర్గీయులు బాధితులు ఎంతమంది ఉన్నారు, ఎన్ని ఎకరాల భూములు కబ్జా అయ్యాయి అన్న పూర్తి సమాచారం ఇవ్వాలని సీఎం చంద్రబాబు సంబంధిత అధికారులను ఆదేశించారని తెలిసిందే. మొత్తంగా పెద్దిరెడ్డి టార్గెట్గా సర్కార్ బిగ్ ఆపరేషన్ చేపట్టినట్లు స్పష్టమవుతోంది.